దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. మరి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఈ యొక్క అనుదిన కార్యక్రమం, అనుదిన వాగ్దాన కార్యక్రమం నేమ్ వచ్చేసి యేసు ఆశ్చర్యకరుడు. ఎంతమంది నమ్ముతున్నారండి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఉన్న వాటిని లేని వాటిని, లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆశ్చర్య కార్యాలు చేయాలి. అనుదిన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభువు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మనము దేవుని సన్నిధిలోనికి రావడానికి కానీ, దేవుని మాటని అంగీకరించడానికి కానీ, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని మనము నమ్ముతామో, అలాంటి టైంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాలం చదువుకుందాం చూడండి. 130వ కీర్తన, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనం నేను చదువుతున్నానండి. 137వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. దేవుని వాగ్దానము ఈరోజు, మరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంపూర్ణమైన విమోచన ప్రభువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఈరోజే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో సంపూర్ణమైన విమోచన ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన కొరకు ఎన్ని చోట్లు వెళ్ళట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేయట్లేదు, ఎన్ని స్థలాలు మరి తిరగట్లేదండి. ప్రతి దాంట్లో నుండి కదండి, పాపంలో నుండి, లోకంలో నుండి, మత్తులో నుండి, మరి అనేక రకాలుగా సమాధానం లేకుండా, అశాంతితో, అనేక రకాలుగా విమోచన లేకుండా ప్రజలు ఈరోజు తిరుగుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా వారికి సంపూర్ణమైన విమోచన దొరకట్లేదు. ఎందుకంటే తాత్కాలికంగా మాత్రమే వారు విమోచన దొరుకుతున్నది, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా అంటే వారు సంపూర్ణమైన విడుదల అనేది దొరకట్లేదు దేవుని అనేక మందికి. అయితే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త, మరి మీకు, మీ కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగతమైన జీవితంలో సంపూర్ణమైన విమోచన యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తూ ఆయన చెప్తున్నాడు, నువ్వు అడుగుతావా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపడతావా, నువ్వు ప్రభువును అడగగలిగితే దేవుడు నీకు సంపూర్ణమైన విమోచన దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే అక్కడ ఉంది చూడండి, ఆయన యొద్ద మరి కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఈరోజు అనేకమైన విషయాల్లో నీకు విమోచన కావాల్సి ఉంది. నీ కుటుంబం ఇంకా రక్షణ పొందబోతే, ఇంకా నీవు రక్షణ కార్యాన్ని నీవు చూడక ఉండా, ఇంకా అలానే ఉంటే నీ చేతులెత్తి ప్రభువును అడుగు. దేవుడు నీకు విమోచనను దయచేయబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు గొప్ప విడుదలను ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుడు విమోచించిన ప్రజలు ఆనందముతో గంతులు వేస్తారు. దేవుడు విమోచించిన జనులు సంతోషముతో బలము పొందుకొని ప్రభునామని గణపరుస్తారు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఎక్కడి నుంచి ఈ యొక్క మాటలు వింటున్నా, విమోచన నీకు రావట్లేదా? అయితే నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకో, ప్రభువు నీకు విమోచించబోతున్నాడు. దేవుడు నీకు ధైర్యాన్ని, అదే రీతిగా విమోచనను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు విమోచించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, అద్భుతాన్ని చేసే దేవుడు. ఆ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నా కుటుంబానికి ఈ యొక్క సమస్యలో నుండి, ఈ యొక్క వాటిలో నుండి, దీనిలో నుండి నా కుటుంబము నేను విమోచించబడాలి. అది శత్రువుల చేతిలో నుండి కానీ, అప్పుల సమస్యల నుండి కానీ, రోగాల సమస్యల్లో నుండి కానీ, దేంట్లో నుండి నీవు విమోచన కోరుకుంటున్నావు, దాంట్లో దేవుడు నీకు విమోచన ఇవ్వబోతున్నాడు. అదే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెక్కయ్యకు రక్షణిచ్చాడు, నీకు కూడా రక్షణ ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో, ప్రభువా నాకు విమోచనని ఇవ్వండి,
ఈ దినమంతటి కొరకు నీ కృప నాకు ఇవ్వండి అని ప్రభువుని అడిగితే దేవుని దాన్ని దయచేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. విమోచించే దేవుడు మీ పక్షమునున్నాడు. అన్ని విషయాల్లో ఆయన కృప నుంచి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ స్తోత్రం తండ్రి. సంపూర్ణమైన విమోచన అది నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది అయ్యా. ఈరోజు ఎంతమంది వారి కుటుంబంలో కానీ వారి వ్యక్తిగతమైన జీవితంలో కానీ అయ్యా అప్పుల సమస్యలు రోగాలలో బాధల్లో రక్షణ లేక ఎంతమంది విమోచన కొరకు ఎదురు చూస్తున్నారో ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు. సంపూర్ణమైన విమోచన నీ యొద్ద దొరుకుతుంది గనుక అడుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తి అది అనుభవింతురుగాక నాయన. ఆ మహిమను ఆ విమోచనను నీ సన్నిధిలో నీ ప్రజలు పొందుకుందురుగాక అయ్యా. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ దినమంతా నీ కృప ప్రతి కుట్టు ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క విమోచన మీలో ప్రభు జరిగించబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు.